హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండి, ఈరోజు రివ్యూగా నేను మా హోమ్ టూర్, చాలా చిన్న హోమ్ టూర్, ఓన్లీ ఇంతవరకే. ఇది మా వెనకాల బ్యాక్యార్డ్ అండి. ఎలా ఉంది? అది తమలపాకుల తీగండి. రోజు నేను మార్నింగ్ కొన్ని తమలపాకులు ఫ్రెష్గా కోసుకుని తింటానమాట. తమలపాకులు మంచిదంట కదా హెల్త్కి. సో అది కరివేపాకు మొక్క అండి. మొత్తం బ్యాక్ యార్డ్ అదంతా మేము తమలపాకులు పాకిచ్చాం. అది నా ఫేవరెట్ ప్లేస్ అండి, నా అరుగు. నేను మీకు చదివే కథలన్నీ అక్కడ కూర్చొని చదువుతానమాట. రోజంతా ఆల్మోస్ట్ అక్కడే గడుపుతాను, అక్కడే కాఫీ తాగుతాను, అక్కడే మా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని చదివించుకుంటాను. నా ఫేవరెట్ ప్లేస్ అండి. పల్లెటూళ్ళలో ఉన్నట్లు ఒక అరుకు కావాలనుకుని ఆయన అడిగి చెప్పి వేయించుకున్నాను అనమాట. నాకు పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం. దిస్ ఈజ్ మై ప్లేస్ అన్నమాట. ఈ ఇంట్లో నేను ఎప్పుడు ఎక్కడే ఉంటాను మ్యాక్సిమం. అది మా మల్లెపందిరండి. నేను ఇంకా తలుపులు తీయలేదు ఈరోజు, తర్వాత చూపిస్తాను. ఓకే, కథలోకి వెళ్ళిపోదామా? ఆర్వి ఆర్వి, ప్రజ్ఞ భుజాలు పట్టి కుదుపుతుంటే గాఢ నిద్రలో ఉన్న అరవింద్ ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ప్రజ్ఞ నిలబడి ఉంది. అరవింద్ సోఫాలో లేచి కూర్చున్నాడు. పక్క సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చుని నిద్రపోతున్న భారతి కూడా మెలకు వచ్చి లేచింది. బావా, ఏంటి దారుణం? నేను మా వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వు నన్ను వదిలి ఈ గదిలో రాత్రంతా రాజకార్యం విలగబెట్టిన సంగతి నాన్నకి చెప్పేస్తాను. అరవింద్కి బాగా మెలకు వచ్చేసింది. ప్రజ్ఞ అంటున్నదేమిటో కూడా అర్థమైంది. అతనికి కోపంగా అనిపిస్తోంది. ప్రజ్ఞ నడుము మీద చేతులు వేసి, రాత్రి నేను సుమన్ గారు ఉన్నాం, నువ్వు నా గదిలో లేవు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈవిడ గారు, నువ్వు ఈ గదిలో తలుపులు బిగించి కూర్చున్నారు. దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? షటప్ అన్నాడు అరవింద్. భారతి ఆవేశంగా ఏదో అనబోయింది. భారతి గారు, అతను భారతి వైపు చూశాడు. అతని కళ్ళల్లో మీరు ఒక్క మాట మాట్లాడవద్దు అనే భావం ఉంది. అతని భావానికి ఉన్న శక్తి ఏమిటో కానీ ఎంతో ఆవేశంగా తీటుగా జవాబు చెప్పాలనుకున్న భారతి పెదవి కదపలేకపోయింది. భారతి సుమన్ వైపు తలతిప్పి చూసింది. సుమన్ అక్కడి నుంచి కిటికీ కట్టెను పక్కకి లాగితే నెపంతో వెళ్ళిపోయాడు. ప్రజ్ఞ వెటకారంగా అంది, ఆహా, ఏమి మీ మాయ సంభాషణ? నువ్వనటం, ఆమె ఆగిపోవటం చాలా గొప్పగా ఉంది. ప్రజ్ఞ పూర్తిగా భారతి వైపు తిరిగింది. భారతి గారు, జాగ్రత్త, మా బావ జోలికొచ్చారంటే మాత్రం నేను ఊరుకోను, తెలుసా? ప్రజ్ఞ, అరవింద్ వారించాడు. ప్రజ్ఞ అతని వైపు తిరిగింది. నిన్ను స్టీమర్ దిగినప్పటి నుంచి ఈమె ఆకర్షణలో పడి నన్ను వదిలేశావు. పాపం సుమన్ గారు నాకు తోడుండపట్టి నేను పిచ్చెక్కకుండా ఏమాత్రం మనిషిగా ఉండగలిగాను. నేను డాడీతో ఎప్పుడు చెప్తూనే ఉంటాను నీకు నా మీద అసలు ప్రేమ లేదని. ప్రజ్ఞ ప్లీజ్, అతను వారిస్తూనే ఉన్నాడు. కానీ ప్రజ్ఞ ఆపలేదు. చూపుడు వేలు చూపిస్తూ, ఈనాటి నుంచి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నేను కలిసి ఉండటం లేదు. నా జోలికి వచ్చావంటే ఊరుకోను, నా రూమ్లో అడుగు పెట్టావా చూడు. నీకేమాత్రం బుద్ధి ఉన్నా నా గదిలోకి రాకు. ప్రజ్ఞ అనేసి వెళ్ళిపోయింది. భారతి జాలిగా చూసింది. ఏంటి అమ్మాయి దౌర్జన్యం, చాలా తెలివిగా దానిలా ఉంది. తప్పు తను చేసి అదంతా అరవింద్ మీదకి నెట్టేసింది. అతని ముఖం ఎర్రబడింది. అలా ఆవేశం దిగమింగుతాడేంటి? రెండు వాయించి నోరు మూయించక ఇంత అవమానమా? భారతికి ఆ క్షణంలో అరవింద్ అంటే చాలా విసుగెచ్చేసింది. సుమన్ భారతి దగ్గరికి వచ్చాడు. అతని కంఠం చాలా పశ్చాత్తాపంగా ఉంది. భారతి, ఐఎమ్ సారీ, నిన్న మనం వేరయ్యాం. మేమిద్దరం మీ ఇద్దరు కోసం వెతుకుతున్నాం, మీరు కనిపించలేదు. నువ్వు సరాసరి ఆ గదికి ఎందుకు రాలేదు, ఈ గదికి ఎందుకు రాలేదు? భారతి అతన్ని నిలదీసింది. ఆమెకి చాలా కోపంగా ఉంది. సుమన్, ప్రజ్ఞ తనని అరవింద్ని ఫూల్స్ చేశారు, పైనుంచి దోషం అంటగడుతున్నారు. ఈ అన్యాయం సహించటం భారతి వల్ల కావటం లేదు. భారతి స్వభావం చిన్నప్పటి నుంచి అంతే. తన పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే ఠపీమని వారి నాలుగు మాటలతో కడిగేసే వరకు ఆమె మనసు శాంతిచ్చదు. వచ్చేద్దామనే అనుకున్నాను,
కానీ ప్రజ్ఞ ఒక్కదాన్ని ఉండలేనని చాలా భయపడుతుంటే తోడున్నాను భారతి, నన్ను నమ్ము ప్లీజ్. భారతి అతని అభ్యర్థనకి జవాబు చెప్పలేదు. ముఖం ఏవగింపుగా పక్కకి తిప్పేసుకుంది. సుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భారతికి ఈ అవమానం చేతు తిన్నట్టుగా ఉంది. అసలు ఈ ప్లెషర్ ఐలెంట్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. భారతికి తన స్కూలు, పిల్లలు గుర్తొచ్చారు. అదంత స్వర్గమైన వాతావరణమో గుర్తొచ్చింది. తల తిప్పి చూసింది. అరవింద్ సోఫాలో రెండు చేతుల మధ్య తలదించి కూర్చున్నాడు. క్షణ క్రితం అతనంటే విపరీతమైన విసుగు కలిగినా అతను అలా యథాపరిత్రిగా కూర్చోవడం చూసి జాలి వేసింది. అతనేం చేస్తాడు, ఏదైనా అంటే ఇప్పుడు పెద్ద గొడవ అవుతుంది. ప్లెషర్ ఐలెండ్ యాజమాని వారు టూరిస్టులకి ఎంత సుఖపట్టడానికి చేస్తారో కొన్ని విషయాల్లో అంతకు రెట్టింపు కఠినంగా ప్రవర్తిస్తారు. అక్కడికి వచ్చిన వ్యక్తులు కఠిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా ప్రవర్తించాలి. అతను ఎవరు మీద ఫిర్యాదు చేసినా ఫిర్యాదు చేసిన వారిని, ఫిర్యాదుకి కారణమైన వారిని ప్లెషర్ ఐలాండ్ పోలీస్ వాడ్ నిమిషాల మీద వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. అక్కడ ఒక జడ్జి, న్యాయవాదులు ఉంటారు. వారి వారి దోషాన్ని బట్టి కఠిన శిక్ష ఉంటుంది. ఏ రకమైన అవినీతికి ఇక్కడ తావులేదు. ప్రేమతో జంటలు ఎంత స్వేచ్ఛాయుతంగా ప్రవర్తించవచ్చు, కానీ ఎవరి మీద ఎవ్వరూ ఏ రకమైన అత్యాచారం చేయకూడదు. చేసినట్లు ఫిర్యాదు వచ్చినప్పుడు విచారణలో అది వెల్లడైతే ఇక ఆ వ్యక్తి పని అయినట్టే. ఆ విషయంలో అది ఇక ప్లెషర్ ఐలాండ్కు టెర్రర్ బలే ఐలాండే అని చెప్పాలి. భారతి మూలుగు వినిపించడంతో గదిలోకి వెళ్ళింది. అక్కడ అమృత తలభారంతో మూలుగుతోంది. భారతి వెళ్ళి ఆమెను లేపింది. అమృత తలని రెండు చేతులతో పట్టుకుని నాకు అర్జెంటుగా కాఫీ ఇప్పిస్తారా అంది. భారతి వెళ్ళి కాఫీ కోసం ఫోన్ చేసింది. భారతి అరవింద్ను మీ కాఫీయా టీయా అంది. కాఫీ స్ట్రాంగ్ చెప్పాడు. భారతి ఫోన్లో ఆర్డర్ చెప్పింది. అరవింద్ అడిగాడు, కెన్ యూ గివ్ మీ వన్ టూత్ బ్రష్ ఆ స్పేర్ లేదు, యూ కెన్ షేర్ మై బ్రష్. భారతి వెళ్ళి బ్రష్ని హీట్ వాటర్లో 2-3 సార్లు ముంచి సోప్ నీళ్ళతో కడిగి ఇచ్చింది. అరవింద్ బాత్రూంలో నుంచి వచ్చేసరికి భారతి కప్పుల్లో కాఫీ పోస్తోంది. అమృత వచ్చి కూర్చుంది. కాఫీ తాగి నేను రూమ్కి వెళ్తాను అంది అమృత. అలాగే అంది భారతి. వ్యాఘ్రేశ్వర గారికి ఎలా ఉందో అడగండి అంది. అరవింద్ ఫోన్ చేశాడు. మందులకి బాగా రెస్పాన్స్ అవుతున్నారట, క్రిటికల్ కండిషన్ దాటిపోయింది అని చెప్పారు అన్నాడు. భారతి అరవింద్కు కాఫీ ఇస్తోంది. దడాలున తలుపులు తెరుచుకున్నాయి. ప్రజ్ఞ లోపలికొచ్చింది. భారతి చేతిలోంచి కాఫీ అందుకుంటున్న అరవింద్ని చూసింది. ఓకే ఇదన్నమాట తతంగం అంది. ప్రజ్ఞ వస్తూ సఫారీ సూట్ కేసు ఈడ్చుకొచ్చింది. దాన్ని కాలుతో అరవింద్ మీదకు ఒక్క తోపు తోసింది. అది అరవింద్ ముందుకొచ్చి ఆగింది. ప్రజ్ఞ కిరుక్కులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. గుమ్మంలో ఒక్క నిమిషం ఆగింది. ప్రజ్ఞ అంటూ అరవింద్ రాలేదు. ప్రజ్ఞ విసా విసా వెళ్ళిపోయింది. అరగంట తర్వాత అరవింద్ భారతి అమృతని ఆమె గది దగ్గరికి తీసుకొచ్చారు. ప్లీజ్ లోపలికి రండి, ఇద్దరిని ఆహ్వానించింది. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆమె మంచం మీద పుస్తకాలు చెల్లాచెదురుగా పడున్నాయి. బట్టలు విడిచి రకరకాల డ్రెస్సులు ఎడాపెడా వేసున్నాయి. కూర్చోండి ప్రతిమలాడింది. గబగబా చెల్లాచెదురుగా ఉన్న పుస్తకాలు బట్టలు సత్తేసింది. మీ మేలు జన్మలో తీర్చుకోలేను, రాత్రి ఒక్కదాన్ని ఉంటే నాకు పిచ్చెక్కేది అంది. ఆయన 2 రోజుల వరకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకపోతే ఈ గది నాకు జైల్లా అవుతుంది అంది. మిమ్మల్ని డాక్టర్కి పరిచయం చేస్తాను, మీరు ఆయన దగ్గర ఉండవచ్చు అన్నాడు అరవింద్. నోనో అది కుదరదు, నేను ఆయన దగ్గర అలా ఉండకూడదు. ఎందుకని అంది భారతి. రాత్రి ఇద్దరం కలిసి వచ్చామని చెప్పింది. మేము కలిసి వచ్చినా మేము ఒకరి కోసం ఒకరు వచ్చామని ఎవరికీ తెలియదు. ఆయన అఫీషియల్గా టూర్కి వచ్చారు, నేను మామూలు టూరిస్ట్గా వచ్చాను. ఇప్పుడు ఆయన సుస్థి పడ్డారు కాబట్టి నేను దగ్గరుంటే ఎవరు ఏమిటి అనే వివరాలు వస్తాయి. ఆయన నా దగ్గరికి రావడమే తప్ప నేనెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అది మా కాంట్రాక్ట్లో మేము పెట్టుకున్న మొదటి రూల్. భారతి అప్రయత్నంగా అరవింద్ వైపు చూసింది. అతను తల వంచి నేల మీదకి చూస్తున్నాడు. ఆమె అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న నిజ పరిస్థితిని వివరిస్తోంది. ఆడవాళ్ళు ఏదో చెప్పుకోవడం వేరు, తను అక్కడ ఉండటం ఆమెకు ఇబ్బంది. నేను ఇప్పుడే వస్తాను అంటూ లేచాడు. నేను వస్తాను అంది భారతి. ప్లీజ్ కాసేపు కూర్చోండి అమృత ప్రతిమలాడింది. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తానన్నాడు.
మీరు రాకపోతే నేను అనాథనైపోతాను సుమా అంది భారతి. అది ఎందుకో అతని హృదయానికి గేలంలా తగిలింది. వస్తాను సింపుల్గా అని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత భారతి గది బయటికి వచ్చి చూసింది. అరవింద్ అక్కడే కాస్త దూరంలో క్యారిడార్ పెట్టగోడ మీద చేతులు ఆనించి క్రింద వచ్చేవారే పోయేవారిని చూస్తున్నాడు. ఏంటి ఇక్కడే ఉన్నారా అమ్మయ్యా? ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని భయపడ్డాను, భారతి గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ అంది. 10 నిమిషాల తర్వాత ముగ్గురు డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అక్కడికి జ్ఞానేశ్వరిదేవి, మోహన్ వచ్చారు. ఆమెకు ఒక చోట సీటు చూపించి మోహన్ తను ఎక్కడ కూర్చోవడమా అని సీటు కోసం వెతుకుతుండగా అరవింద్ టేబుల్ దగ్గర ఖాళీగా ఉన్న 4వ సీటు చూసి దగ్గరికి వచ్చాడు. వీళ్ళని చూస్తే తెలుగు వాళ్ళలాగే ఉన్నారు. ఆయా మోహన్. అరవింద్ని పరిచయం చేసుకుంటూ చేయి చాచాడు. కాఫీ తాగుతున్న అరవింద్ చేయి అందుకుని కరచాలనం చేశాడు. నేను మిమ్మల్ని స్టీమర్ మీద చూశాను, మీరు జ్ఞానేశ్వరిదేవి పిఏ కదూ? అరవింద్ తెలుగులో అన్నాడు. అవును, మోహన్ ఖాళీ కుర్చీ చూపిస్తూ మే ఐ సిట్ డౌన్ హియర్ అని అడిగాడు. అరవింద్ తలోపాడు. మోహన్ కూర్చున్నాడు. భారతి గారు, అమృత గారు, అరవింద్ పరిచయం చేశాడు. మోహన్ నమస్కరించాడు. పేరర్ రాగానే మోహన్ తనకు కావలసిన బ్రేక్ఫాస్ట్ చెప్పాడు. ఎలా ఉంది మీకు ఈ ప్లెషర్ ఐలాండ్? మోహన్ అడిగాడు భారతిని. ఇట్ ఈజ్ ఏ వండర్లాండ్ అంది భారతి. ఇది ఎన్నోసారి మీరు రావటం అన్నాడు. ఎన్నోసారా? ఇది మొదటిసారే. ప్లెషర్ ఐలాండ్కి ఎన్నోసార్లు రాగల తాహతు మన వాళ్ళలో ఎంతమందికి ఉంటుంది అంది భారతి ఆశ్చర్యంగా. మై గాడ్, నేను 2వ సారి వచ్చాను అన్నాడు అతను. భారతి, అమృత అతని వైపు కుతూహలంగా చూశారు. అతను చూస్తే మామూలు ఆర్థిక స్థితులు కల వ్యక్తిగా ఉన్నాడు. ప్లెషర్ ఐలాండ్కి రావటం అంటే మాటల. క్రితంసారి నేను మా మేడం ఇక్కడ జరిగిన దక్షిణ ఏషియా ఉమెన్స్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు వచ్చాను. అప్పుడు 15 రోజులు ఉన్న ఒక వంతు కూడా చూడలేకపోయాను. వెళ్ళినప్పటి నుంచి ఈ ప్లెషర్ ఐలాండ్ వర్క్ నన్ను హర్ట్ చేస్తోంది. ఈసారైనా అంతా చూడాలి. మీరేం చేస్తారు? అమృతని అడిగాడు. మోడలింగ్ అంది. ఓ అన్నాడు. మీరు? భారతిని అడిగాడు. హెడ్ మిస్ట్రెస్. అమ్మో, అయితే మా అందరి తప్పులు కనిపెట్టడానికి చూస్తారా ఏంటి? అతను అన్న తీరికి ముగ్గురు నవ్వేశారు. అరవింద్ టైం చూసుకున్నాడు. 11 గంటలు అవుతోంది, అరగంటలో సీమెయిల్ బయలుదేరుతుంది అన్నాడు. అవునవును, బయలుదేరదామా అంది భారతి లేస్తూ. అమృత కళ్ళు దెబ్బతిన్న పావురం రెక్కలలాగా రెపరెపలాడే. నేను అంది. మీరు వస్తారా అడిగింది భారతి. మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి చూడాలి అంది తక్కువ స్వరంతో. అరవింద్ మోహన్తో, మీరు ఈమె దగ్గర ఉండగలరా అడిగాడు. షూర్, మా మేడంకి ఎలాగో ఇప్పుడు మీటింగ్ ఉంది, 1 గంట వరకు నేను ఖాళీనే అన్నాడు మోహన్. అమృత గారు, ఇక మీకు పర్వాలేదు, ఈ లోపల మేము వస్తే రావచ్చు కదా? రావచ్చు కూడా అంది భారతి. అమృత తల ఊపింది. అరవింద్ భారతి బయలుదేరారు. హోటల్ ముందు ఎయిర్ కండిషన్ కోచెస్ వచ్చాగే. మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. సీమెయిల్కి వెళ్ళేవాళ్ళు దయ ఉంచి వెంటనే లగ్జరీ కోచెస్లోకి రావాలను. అనౌన్స్మెంట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 2 సార్లు రిపీటెడ్గా వినిపించింది. డైనింగ్ హాల్లో ఉన్న కొంతమంది ఆ అనౌన్స్మెంట్ వినగానే ఆదరాబాదరాగా పరిగెత్తారు. అరవింద్ భారతి వచ్చి బోట్లో ఎక్కారు. ఎయిర్ కండిషన్డ్ బోట్ ప్రేమపీఠానికి తూర్పు దిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశానికి వచ్చింది. అక్కడ సముద్ర తీరం దగ్గర ఒక మెరైన్ బోటు వెయిట్ చేస్తోంది. ప్రయాణికులందరూ అందులో గబగబా ఎక్కారు. అందరూ ఎక్కటం పూర్తవగానే దాని తలుపులు మూసుకున్నాయి. అది అద్దాలు గల డబ్బాలా దిగుడు బావికిలోకి దిగినట్లు దిగసాగింది. సముద్రపు నీళ్ళలోకి చాలా లోతుకు వెళుతున్నట్టు తెలుస్తోంది అందరికీ. చాలా దిగువకు వెళ్ళిన తర్వాత దాని తలుపులు తెరుచుకున్నాయి. ప్రయాణికులు వరుసగా తెరుచుకున్న తలుపుల్లోంచి వెళ్ళసాగారు. ఆ ద్వారం ఒక ట్రైన్లోకి ఉంది. అందరూ ఆ ట్రైన్లోకి వచ్చి సీట్లో కూర్చోంటే అతిథులకు సీమెయిల్ మేనేజ్మెంట్ తరఫున సుస్వాగతం అని ఇంగ్లీష్లో వినిపించింది. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో ప్రయాణిస్తున్నాం అంటూ కామెంటరీ మొదలైంది. ప్రయాణికులందరూ అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు ఆనందంగా చూస్తున్నారు. మెయిల్ కొన్ని చోట్ల ఫాస్ట్గా, కొన్ని చోట్ల మెల్లగా వెళ్తోంది. కామెంటరీలో సముద్ర గర్భంలో ఉండే జలచరాలు, కొండలు, బడబాగ్ని గురించి చెప్తున్నారు. బడబాగ్ని దగ్గరికి వస్తుంటే అందరూ భయంతో అరిచారు. కానీ సీమెయిల్ అవలీలగా బడబాగ్ని మధ్యలో నుంచి 2 నిమిషాలు ప్రయాణం చేసి చెక్కు చెదరకుండా బయటకు వచ్చేసింది. కొంతమంది గట్టిగా అరిచేశారు. బ్రోచర్లో ముందే ఆ బడబాగ్ని ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అండ్ సపోర్టెడ్ బై బ్రిలియంట్ ఆడియో ఎఫెక్ట్స్ అని చదివిన కొందరు భయపడలేదు. భారతి చదవలేదు.
భయంతో కెవ్వుమంటూ అరవింద్ భుజం గట్టిగా పట్టేసుకుని అతడి మెడవంపులో మొహం దాచేసుకుంది. సీమేలు బడబాకిలోంచి బయటికి దూసుకొచ్చి పరుగు తీస్తుంటే భయం నుంచి తేరుకున్నవారు వారి భయాలను చూసి మిగతా వారందరూ కొల్లున్నవ్వసాగారు. భారతి ఒక్క నిమిషం తర్వాత కానీ తను అరవింద్ని ఎలా పట్టేసుకుని మొహం దాచేసుకుంది గుర్తురాలేదు. అరవింద్ ఎలాంటి ప్రకంపన లేకుండా కూర్చున్నాడు. భారతి మెల్లగా అతని పొట్ట చుట్టూ పెనవేసి చేతుల్ని విడదీసుకుంది. సిక్కుతో ఆమె ముఖం మందారం అయిపోయింది. సారీ, అస్పష్టంగా అంది. అదే నిజంగా అగ్నిపర్వతం అనుకున్నాను సుమా అంది. అరవింద్ బ్రోషర్లో అగ్నిపర్వతం ఇంజనీర్లు ఎలా క్రియేట్ చేశారో వివరాలతో ఉన్న ఫోటో దగ్గర వేలుతో చూపించాడు. అతని ఉంగరం వేలు ఆ ప్రింటెడ్ మ్యాటర్ అక్షరాల వెంట కదులుతుంటే భారతి కళ్ళు అనుసరించాయి. దాదాపు 2 గంటలు సీబీఐలో ప్రయాణం. రకరకాల అద్భుతమైన జలచరాలు, వాటి స్వరూపాలు, ప్రవర్తన అందరూ స్వచ్ఛంగా చూస్తున్నారు. ఈ ఆకృతిలో మనకి తెలియని ఇంత ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. పాములు, చెట్లు, ఆక్టోపస్లు, ఇంకా ఎన్నెన్నో. 2 గంటల తర్వాత సీమెయిల్ ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి. ఇక్కడ అందరికీ లంచ్ అనౌన్స్మెంట్ వినిపించింది. అమ్మో, తలుపులు తెరుస్తున్నారు. చుట్టూ సముద్రం, చచ్చిపోము అంటున్నారు ఎవరో. బాబోయ్, ఆ ఆక్టోపస్లు మనం చుట్టేస్తాయి దేవుడా. నీకేమైనా పిచ్చా? అలాంటి ప్రమాదం ఉన్న చోటకి టూరిస్టులు ఎందుకు తీసుకొస్తారు? ఇంకో ఆయన అపనమ్మకంగా పెరుగ్గా అంటున్నాడు. తలుపులు తెరుచుకోగానే పెద్ద డైనింగ్ టేబుల్ కనిపించింది. అది చూడగానే అందరూ అమ్మయ్యా అనుకున్నారు. ఆ హాల్లోకి వచ్చి అందరూ కూర్చున్నారు. గుమగుమలాడే భోజనం అందరికీ తెచ్చిపెడుతున్నారు. నాగకన్యల్లా, నాగ యువకుల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు. వీళ్ళు చూస్తుంటే నాకు భయంగా ఉంది, ఒక పెద్ద ఆయన అన్నాడు. అది నాకలో కానీ గుర్తుకు తెచ్చే వాళ్ళ డ్రెస్ అండి. ఇదిగో చూడండి, అన్నం పూరీలు. ఇంకో ఆయన అన్నాడు, అరవింద్, భారతి భోజనం చేస్తున్నారు, మీకు భయం ఏయటం లేదా అంది భారతి. అన్నాడు అరవింద్. మీకు ఎంత ధైర్యమా అంది. అవును అన్నాడు. మాకు లేని ధైర్యం మీకెలా వచ్చిందంటారు? మీకు ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా అంది భారతి. దివ్యశక్తులు కాదు, సింపుల్ కామన్ సెన్స్. ఆ ప్లెషర్ ఐలాండ్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్స్ వండర్లాండ్ అని వారు తమ ప్రకటనలో తాటికాయలంత అక్షరాలతో వేస్తూనే ఉన్నారు. చూసి వచ్చిన టూరిస్టులు అది నిజం, వారి ప్రతిభకి జోహార్లు అంటూ అభినందిస్తున్నారు. మనం ఊహించని ప్రదేశాల్లో తిప్పటం, ఆశ్చర్యపరచటం, ఆనందపరచటం దీన్ని నిర్మించిన ఇంజనీర్స్ ప్రథమ లక్ష్యం. నిజంగా అక్కడ సముద్ర బడబాగ్ని ఉంటే అసలు ఈ ట్రైన్ అక్కడికి ఎలా రాగలుగుతుంది? ఆ వేడికి కొన్ని మైళ్ళ ముందే మాడి మసైపోతుంది కదా అన్నాడు. నిజమే సుమా, భారతి ఒప్పుకుంది. నాది ముద్దుపుర్ర, ఇదేం తట్టడం లేదు అంటూ ఒప్పేసుకుంది. ఆమె నిజాయితీగా ఒప్పుకోవటం చూసి అరవింద్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. మీది బొద్దుబుర్రేవి కాదు, మీ తెలివైన బుద్ధిని ఆ ఇంజనీర్స్ అద్భుతంలోకి నెట్టి మిమ్మల్ని మీరు నమ్మలేనట్లుగా మోసపోయేలా చేశారు. అదే వారి విజయం. నేను భయపడలేదు, కానీ ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. వారి ప్రతిభకి జోహార్లు. నేను కూడా జోహార్లు అర్పిస్తున్నాను, చెయ్యి కాస్త ఎత్తి అంది భారతి. తర్వాత మరో 2 గంటలు సముద్ర అంతర్భాగ ప్రయాణంలో వింతలో విడ్డూరాలు చూసి అందరూ ఆనందంతో అబ్బురంతో అలసిపోయారు. మెరైన్ బోటు మళ్ళీ అందరినీ సముద్ర ఉపరిభాగానికి మోసుకొచ్చింది. ఇది ప్రారంభంలో వచ్చిన బిల్డింగ్ కాదు, మరొక బిల్డింగ్. అందులో సీమెయిల్ చుట్టి వచ్చిన ప్రదేశం అంతా ఎలా క్రియేట్ చేయబడిందో సవివరంగా ఛాయాచిత్రంతో సహా వివరించి ఉంది. వారు ప్రయాణం చేసింది అసలు సముద్రం కాదు, అది సింథటిక్సీ. జలచరాలన్నీ ఆట వస్తువులు లాంటి యాంత్రిక పదార్థాలు. పడబాగ్ది కేవలం రంగులు, ఫౌంటైన్ ద్వారా చిమ్మించినది. వారిని భయపెట్టినది కేవలం ఆడియో ధ్వని. అందరూ నివ్వెరపోయారు. అసలైన సముద్రాన్ని, పడబాగ్ని, చలచరాలని ఒక విశ్వామిత్ర సృష్టిలా యాంత్రిక సృష్టి చేసి సజీవంగా కళ్ళ ముందు నిలబెట్టారు. ఆ అతిరథ మహారథుల్లాంటి ఇంజనీర్లని ప్రశంసించకుండా ఎవరుండగలరు? అక్కడ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. ఇప్పుడు సమయం సాయంత్రం 6:30 అనగా ఇటు పగలు కూడా అటు రాత్రి కాకుండా మధ్యకాలం. ప్రియమైన ప్రయాణికులారా, మీకు రాత్రి కావాలా, మీకు పగలు కావాలా? రాత్రిని కోరుకుంటే కుడివైపు వెళ్లే కోచస్లో కూర్చోండి, పగలు కావాలంటే ఎడంవైపు కోచస్లో కూర్చోండి. ఈ భవనానికి కుడివైపు 45 డిగ్రీలు అభిముఖంగా వెళ్తే మీకు పున్నెమ వెన్నెల కాసే రాత్రి వస్తుంది. 98 డిగ్రీల కోణంతో వెళ్తే వర్ష ఋతువును చూడొచ్చు. దానికి వ్యతిరేక దిశలో వెళ్తే హేమంత ఋతువుని,
దాని కుడిపక్కకు వెళ్తే శిశిర ఋతువుని చూస్తారు. 180 డిగ్రీల దిశలో వెళ్తే ఫెళ్ళున ఎండ కాసే గ్రీష్మ ఋతువు. ఆ ఋతువులో పచ్చటి నీడలిచ్చే చల్లటి అడవితెట్టి ఒడిలో చేరుకుంటారు. ఇక్కడ మనిషి సంవత్సర కాలంలో చూసే అన్ని ఋతువులు ఉన్నాయి. ఈ ఋతువులు మీ సొంతం, మీకోసం వేచి చూస్తున్నాయి. వెళ్ళండి, స్వంతం చేసుకోండి. ఇక్కడ సూర్యచంద్రుడు, నక్షత్రాలు మీ సేవకులుగా మీ సేవ కోసం వేచి చూస్తూ ఉంటారు. వెళ్ళండి, మీ మనసుకు తోచిన ఆనందం పంచుకోండి. మీ మనసును పీడించే బాధలని వదిలించుకోండి. మనిషిగా సంపూర్ణ హృదయులుగా ఈ కొద్ది రోజులు బ్రతకండి. వృధా ఆలోచనలతో ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకండి. అరవింద్ భారతితో పాటు ఇంకా చాలామంది జంటలు ఆ సందేశం వింటూ బొమ్మల్లా నిండిపోయారు. ఎంత చిత్రం! అన్ని ఋతువులు ఒక్క ఈ ఐలాండ్లోనే ఒకేసారి చూడటానికి దొరకటం, అంది భారతి ఇంగ్లీష్లో. ఇలాంటి వింతలు ఇంకెన్నో, ఇంకెవరో ఇంగ్లీష్లో అంటున్నారు. భారతి, అరవింద్ అక్కడున్న విజిటర్స్ లాంచ్లో కూర్చున్నారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాన, ఎండా, చల, ఏ ప్రదేశం? అంది భారతి. అరవింద్ ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. అతని కళ్ళు చురుగ్గా జనాన్ని గమనిస్తున్నాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? దివ్య గురించి ఆలోచిస్తున్నాను, అన్నాడు అరవింద్. అవును సీమ, మీకు ఆ బాధ్యత ఉంది కదూ, అంది భారతి. ఎటు వెళ్దాం? మీరు చెప్పేయండి, అన్నాడు. ఆ నిర్ణయం ఏదో ఆమె మీద వేసినట్లుగా. నాకైతే ఫెళ్ళుని కాసే ఎండలోకి వెళ్ళాలని ఉంది, అంది భారతి. ఓకే, పదండి. లేచి దారి తీశాడు. అతడు చేతిలో మ్యాప్లో ఎటువైపు వెళ్ళాలా అని చూస్తున్నాడు. భారతి టైం చూసుకుంది. రాత్రి 8 గంటలు అవుతుంది. రాత్రి 8 గంటల వేళ పట్టపగలు ఎండ ఎలా వస్తుంది ఆలోచిస్తూ కుతూహలంగా గోళాకారంలో ఉన్న భవనంలోంచి నడుస్తున్నాడు. ఒక ముఖద్వారం దగ్గరికి వచ్చాడు. మనుషుల దగ్గరికి రాగానే తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటున్నాయి. భారతి, అరవింద్ అటొచ్చారు. ఇంకా చాలామంది అటు వెళ్తున్నారు. ఆ ముఖద్వారం తలుపులు తెరుచుకోగానే బయట మిట్ట మధ్యాహ్నం లాంటి ఎండ ఫెళ్ళును కాస్తుంది. భారతి, అరవింద్ బయటికి రాగానే వెనక తలుపులు తెరుచుకున్నాయి. అప్పా, అంది భారతి. ఒక్కసారిగా అంత ఎండని చూడటం భరించలేనట్టు కళ్ళు మూసుకుని మెల్లగా తెరిచింది. అక్కడంతా ఒక్క చెట్టు కూడా లేదు. రోడ్డు పక్కన పచ్చటి పేవ్మెంట్ ఉంది. అందరూ దాని మేంచి నడుస్తున్నారు. భారతి, అరవింద్ నడవసాగారు. అక్కడక్కడ ఐస్ క్రీమ్ పార్లర్స్, కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి. 10 గజాలు నడవగానే భారతి, నాకు దాహం వేస్తోంది, అంది. అరవింద్ వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తెచ్చాడు. అవి కొబ్బరి నీళ్లు. అప్పా, ఎంత రుచిగా ఉన్నాయి, అంది. కొద్ది గంటలు ఎర్రటి ఎండలో నడుస్తుంటే ఇద్దరికి ఒంటి నిండా చెమటలు తెక్కారుతున్నాయి. అప్పా, ఎరక్కపోయన్నాను. దేవుడా, ఇంత ఎండ ఉంటుందని అనుకోలేదు. కనీసం మీరైనా నన్ను వద్దు అని అనాల్సింది, అంది. అరవింద్ మాట్లాడలేదు. జేబులో నుంచి జేబురుమాలు తీసి మెడ చుట్టూ చెమట తుడుచుకున్నాడు. అతని షర్ట్ చెమటతో తడి ముత్తయిపోయింది. కొన్ని క్షణాలు నడిచిన తర్వాత అమ్మయ్య అనిపించింది. ఎదురుగా అంతా అడవిలా ఉంది. భారతి, అరవింద్ గబగబా అంగలు వేసినట్టు నడిచి అక్కడికి వచ్చి చెట్లు కింద నిలబడ్డారు. మరుక్షణం ఇద్దరు సంభ్రమాశ్చర్యాల నుండిన ముఖంతో చుట్టూ చూడసాగారు. అక్కడ అడవిలా ఉన్న ఆ ప్రదేశంలో ఆకాశానికి ఎదిగి ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మధ్య చిన్న చిన్న చెక్క ఇళ్ళు ఉన్నాయి. ఆకుపచ్చటి ఆకులు, కొమ్మలు, గుబురుగా ఉన్న ఆ చెట్లు, పెద్ద శాఖలకి హాఫ్ వైట్ పింక్ రంగు వేసిన దర్వాజా, కిటికీలతో పిచ్చిక కోళ్ళని స్ఫురణకు తెస్తూ అన్నీ ఆ విధంగానే ఊగుతున్న చెక్క ఇళ్ళు అనేకం కనిపించాయి. వాటిల్లో జంటలు ఉన్నారు. కొంతమంది తాళకి బట్టలు ఆరేశారు. కొంతమంది వరండాల్లో పడకుర్చీలో కూర్చున్నారు. ఒక ఇంట్లో ఇంచి గిటార్ వాయిద్యం వినసొంపుగా వినిపిస్తోంది. ఇంకో ఇంట్లో ఇంచి ఇంకో జంట నవ్వులు వినిపిస్తున్నాయి. చెట్ల కొమ్మల నిండా పక్షులు అనేకమున్నాయి. అవి మనుషులతో సహజీవనం అలవాటు పడిపోయినట్లున్నాయి. భారతి, అరవింద్ చూస్తుండగానే ఒక కూడు లాంటి ఇంట్లోకి ఒక అతడు తాళతో వేసిన నిచ్చెనను ఇంటి ఆవరణలో నుంచి కిందకి వేసి చకచకా దిగేశాడు. అతని వెంట ఇంకో యువత దిగేసింది. వాళ్ళు తాళనిచ్చెనని చుట్టి పైకొమ్మకేసి వెళ్ళిపోయారు. అరవింద్, భారతి తమ ఇద్దరి ఉనికిని తాము మర్చిపోయినట్లు చూస్తున్నారు. భారతి ఆ జంటనే గమనిస్తుంది. ఇద్దరు చెట్ల నీడని జాగింగ్లా పరుగులు తీస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా అరవింద్ పక్కకి తిరిగి దివ్య అని అరుస్తూ పరుగు తీస్తున్నాడు. భారతి తిరిగి చూసే లోపల అతను కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయాడు. అరవింద్, భారతి అతన్ని పిలుస్తూ పరిగెత్తసాగింది. అతను ఆగలేదు, దూసుకు వెళుతూ ఉన్నాడు. అరవింద్, ప్లీజ్, నేను మీతో పరిగెత్తలేను, ఆగండి, భారతి అరుస్తోంది. అరవింద్ ఆ పిలుపుకి తిరిగి చూశాడు. ఒక్క క్షణం ఆగాడు, చెయ్యి చాచాడు. భారతి త్వరగా శక్తికి మించినట్లు పరుగున వచ్చింది. అరవింద్ భారతి చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ పరిగెడుతున్నారు.
దివ్య, అతను అరుస్తున్నాడు. దివ్య ఆగు. దివ్య వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ని చూడగానే భయంతో ఇంకా పరిగెత్తసాగింది. దివ్య చెట్ల చాటుకి మాయమైంది. అరవింద్, భారతి అక్కడికి వచ్చారు. దివ్య కనిపించలేదు. పక్షిగూడు లాంటి ఇళ్ళు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. అరవింద్ ఒక క్షణం కుడిచేయి చూపుడు వేలితో పెదాల మీద రాసుకున్నాడు. అతని కళ్ళు తీక్షణంగా ఆ ఇళ్లను పరీక్షిస్తున్నాయి. ఒక ఇంటికి తాళనిచ్చిన ఊగుతోంది. అరవింద్ సాహసం చేసి ఆ గూటి దగ్గరికి వెళ్ళి తాళనిచ్చిన నెక్కి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి మధ్య వయస్కుడైన విదేశీయుడు గుమ్మల్లో ప్రత్యక్షమయ్యాడు. అతను నిద్రల నుంచి లేచి వచ్చాడని తెలుస్తోంది. హూ ఆర్ యూ అన్నాడు. అరవింద్ ఇంట్లోకి చూస్తుంటే వాట్ యు వాంట్ అని అరిచాడు. లోపల యువతి మంచం మీద నిద్రపోతోంది. సారీ, అరవింద్ దిగొచ్చేశాడు. నేను భయపడ్డాను, అతను గంతెచ్చి మిమ్మల్ని షూట్ చేస్తాడేమోనని. అతని ముఖం అంత కోపంగా ఉంది అంది భారతి. నేను దొంగననుకున్నాను, బాగుంది. నేను దొంగననుకున్నలా ఉంది అన్నాడు అరవింద్. ఇద్దరు అక్కడ చాలాసేపు వేచి చూశారు. దివ్య కనిపించలేదు. మీరు సరిగ్గా చూశారా అంది భారతి. చూశాను అన్నాడు అతను. ఇద్దరు అలసటగా నడుస్తున్నారు. మిమ్మల్ని చూడగానే పారిపోయి ఉంటుందంది భారతి. అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు అతను. ఇద్దరు కొంత దూరం నడిచాక తెలియలేదు, మళ్ళీ ముఖద్వారం వచ్చేసింది. అక్కడి నుంచి తలుపు తోసుకుని లోపలికి వస్తే మళ్ళా పైన వర్తులాకారంలో ఉన్న హాలు. ఎక్కడికి వెళ్ళినా అంది భారతి. ఎండలో నుంచి నడిచి ఆ ఎయిర్ కండిషన్ హాల్లోకి వచ్చేసరికి ఇద్దరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. భారతి టైం చూసుకుంది. రాత్రి 2:30 దాటుతోంది. ఇక వెళ్దాం అన్నాడు అరవింద్ దారితీస్తూ. ఎక్కడికి వెళ్దాం? నాకు తెలియదు అన్నాడు. జేబులోంచి తీసిన మ్యాప్ చూసే ఓపిక కూడా లేదు. ఇద్దరు నడిచి మళ్ళా వేరే ముఖద్వారం దగ్గరికి వచ్చారు. తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు బయటకు వచ్చారు. వెనక తలుపులు మూసుకున్నాయి. ఒక క్షణం అలాగే నిలబడిపోయారు. అక్కడ పుచ్చ పువ్వు లాంటి తెల్లటి మనోహరమైన వెన్నెల. అక్కడ చాలామంది జంటలుగా తిరుగుతున్నారు. భారతి అతని వెంట నడవసాగారు. భారతి, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయంది భారతి. ఇక్కడ కాసేపు కూర్చుందాం. అతను అక్కడ ఉన్న పాలరాతి బెంచి మీదకి దారి తీశాడు. ఇద్దరు వచ్చి ఆ బెంచి మీద కూర్చున్నారు. ఇది వెనుక భాగం అనుకోవటానికి పాలరాతి దిండులా వేసినట్టుంది. అరవింద్ కూర్చున్నాడు. భారతి కూర్చుంది. ఆ ప్రజ్ఞ, దివ్య ఎక్కడున్నారో ఆందోళనగా అనుకున్నారు. ఇద్దరు కళ్ళ మీదకి నిద్ర కూరుకొస్తోంది. భారతి వెనక్కి ఆనుకుంది. ముఖం ప్రక్కకి తిప్పి నిద్రలోకి జారిపోయింది. ఆమె ముఖం అతని భుజానికి తగులుతోంది. అతనికి నిద్ర వస్తోంది. వెనక్కి ఆనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నిద్ర తెరగా కమ్ముకుంది. 10 నిమిషాల తర్వాత అరవింద్ ఒడిలో ఏదో ఉండటం చూసి భారంగా కళ్ళు విప్పాడు. భారతి తల అతని ఒడిలో ఉంది. ఆమె చెయ్యి క్రిందికి వేలాడుతోంది. అరవింద్ అతి ప్రయత్నం మీద నిద్రలో కూరుకుపోతున్న కళ్ళతో క్షణకాలం మెలకువని నిలపటానికి విశ్వప్రయత్నం చేస్తూ భారతి జారిపోతున్న తలని ఎత్తి ఒడిలోకి లాక్కుని సరిచేశాడు. ఆమె వేలాడుతున్న చేయి ఎత్తి సరిగ్గా పైకి ఆనించాడు. ఆ పనులు చేస్తుంటూనే అతనికి నిద్ర వచ్చేసింది. అతని చెయ్యి భారతి చేతిని పైకి తీయటానికి పట్టుకుంది. ఆ పైన వదలక ముందే అతనికి నిద్ర వచ్చేసింది. ఇద్దరు నిద్రకి సమయం, స్థలం, సందర్భం తెలియదని రుజువు చేస్తున్నట్లు గాఢ నిద్రలోకి ఒరిగిపోయారు. వర్తులాకారంలో పెద్ద ద్వారం ఉంది. దీనికి బంగారు పూతతో మొనతేరిన పొట్లు గల తలుపులున్నాయి. అవి బార్లా తెరిచి ఉన్నాయి. ఆ ద్వారం మీద పంచవర్ణంలో మన్మథ సామ్రాజ్యం అని ఉంది. టూరిస్ట్ లగ్జరీ కోచ్ ఒకటి వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి బిలబిలమంటూ ప్రయాణికులు దిగారు. వారంతా మన్మథ సామ్రాజ్యం అని ఉన్న గేటు దాటి లోపలికి అడుగు పెట్టారు. అక్కడ అంతటా రకరకాల శిల్పాలున్నాయి. దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రేమ శిల్పాలన్నీ అక్కడున్నాయి. గాడెస్ ఆఫ్ వీనస్ దగ్గర నుంచి రతీ మన్మధుల నృత్యకేడి నుంచి రాధాకృష్ణుల బృందావనం నుంచి కుజరహో శిల్ప దేవాలయం ప్రతిరూపం అక్కడ తెచ్చి ప్రతిష్ఠించినట్లే ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ ప్రయాణికుల వసతి కోసం వెలసిన రెస్టారెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అది ఒక శృంగార సామ్రాజ్యం. ఒకచోట గానా బజానా వినిపిస్తోంది. ఒకచోట రాధాకృష్ణుల నృత్య నాటిక జరుగుతోంది. ఇంకో చోట రోమియో జూలియట్ వీధి నాటకం బజార్లోనే జరుగుతోంది. ఒకచోట కుజరహో దేవాలయం మీద శిల్పి సంపదలో ఒక ప్రాశస్త్యం ఇంగ్లీష్లో వివరిస్తున్నారు. కేవలం శృంగారమే కాదు, వేదాంతపరమైన భావనా బలం ఉంది. అందులో ఉన్న విశిష్టత అదే అంటున్నారు. ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా శృంగారం, యవ్వనం,
వీరవిహారం చేస్తున్న పాటలు లేక నృత్యం. అది చూస్తుంటే మనిషికి జీవితం అంటే ఒక యవ్వనం మాత్రమే అనిపిస్తోంది. జీవితాన్ని కర్పూర జ్యోతిలో వెలుగు చిమ్మేది ఒక్క యవ్వనం కాలం మాత్రమే అనే దివ్య సందేశం. మనిషికి స్పృహ కలిగించేట్టుంది ఆ వాతావరణం. వచ్చిన టూరిస్టుల్లో చాలామంది లోపల ఉలిక్కిపడ్డట్టు తమ జీవితాల్లో కూడా అధ్యాయం అనుభవం అనేది లేకుండా ఎలా ఎగిరిపోయిందా అని ఆత్మావలోకం చేస్తున్నారు. సుమన్ ప్రజ్ఞ చెయ్యి చెయ్యి పట్టుకుని ఆ శిల్పాలు చూస్తూ తిరుగుతున్నారు. అక్కడ పూలహారాలతో వేలాడుతున్న ఉయ్యాలలు ఉన్నాయి. టూరిస్టులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తిరగటానికి ద్వాపర యుగం నాటి రథాలున్నాయి. వాటిని బలమైన అరప్పు జాతి గుర్రాలు లాగుతున్నాయి. రథచోదకులు కూడా అలనాటి ఆ వస్త్రధారణతోనే ఉన్నారు. ఆ రథాలు పట్టు వస్త్రాలతో ముత్యాల దండలతో అలరించి ఉన్నాయి. టూరిస్టులకి వాటిల్లో ఎక్కి తిరగటమే ఒక మహదానందంగా ఉంది. విదేశీయులైన యాత్రికులు మళ్లీ మళ్లీ వాటిల్లో ఎక్కి వెళుతూ కిలకిలా నవ్వేస్తున్నారు. మిగతా ప్రయాణికులకి చేతులు ఊపుతూ టాటా చెప్తున్నారు. ప్రజ్ఞ పూలహారాలతో చేసిన ఒక ఉయ్యాలని చూపిస్తూ, సుమన్ అందులో ఎక్కుదాం, ఎంత బాగుందో అంది అటువే పెళ్తూ. నో, సుమన్ ప్రజ్ఞ భుజం పట్టి చెయ్యి గట్టిగా లాగాడు. మనం ఈ రథం ఎక్కి తిరుగుదాం. నో, ప్రజ్ఞ గట్టిగా అంది. మనం ముందు ఉయ్యాలే ఎక్కుదాం అంది. నథింగ్ డూయింగ్, ముందు రథంలో తిరగాలి, మనం తిరుగుతున్నాం. నువ్వు చాలా నాటిపోయేవి సుమన్, ప్రజ్ఞ ఆశాభంగంతో చిరుకోపంతో అతని చుట్టూ గుప్పెటితో పట్టి లాగింది. సుమన్ వేగంగా ఆమె చెయ్యి వెదిలించి జట్టు ఒక్క ఉదుటిన విడిపించుకున్నాడు. జుట్టు ఒక్క ఉదుటిన విడిపించుకున్నాడు. మరుక్షణం అతని చెయ్యి గాల్లోకి లేచింది. ప్రజ్ఞ చెంపలు ఎడా పెడా అదిరిపోయాయి. ఆ దెబ్బలకి అటూ ఇటూ వడగళ్ల వానికి ఊగిన సన్నజాజి తీగల ప్రజ్ఞ ఊగిసలాడిపోయింది. సుమన్ కొట్టిన ఆ దెబ్బలకి చెంపలు ఊడి క్రింద పడిపోతాయేమోనన్నంత నొప్పి చేస్తుండగా రెండు అరచేతులు రెండు చెంపల మీద గట్టిగా ఆనించుకుంది. ప్రజ్ఞ అపరకాళి అయింది. నువ్వు నన్ను కొడతావా? ఎంత ధైర్యం నీకు? మా డాడీ కూడా ఎప్పుడు నన్ను కొట్టలేదు. ప్రజ్ఞ పూనకం వచ్చేసిన మనిషిలా ఊగుతూ రెండు చేతులు చాచి అతని మీదకి వచ్చింది. ఏడిసావు పో, సుమన్ ఆమెను ఒక్క తోపు తోశాడు. ఏమన్నావు? ప్రజ్ఞ అతని మీద కలబడి అతని క్రాఫ్ కసిగా రెట్టింపు బలంతో దొరకపుచ్చుకోవడానికి ప్రయత్నించింది. సుమన్ తల వంచేసి వంగి జాగ్రత్త పట్టడంతో ఆమెకి అతని తల అందలేదు. ప్రజ్ఞ చేతులకి అతని భుజాలు అందాయి. నేనెవరనుకుంటున్నావు? చంపేస్తాను, అతని భుజాల మీద రక్కేసింది. భయంకరమైన అడవి పిల్లి మీద పడి పీకుతున్నట్లే అనిపించింది సుమన్కి. ప్రజ్ఞని ఎడాపెడా కొట్టాడు. ప్రజ్ఞ అతన్ని కొరికింది. ఇద్దరూ ఒకరి కంఠం ఒకరు దొరకపుచ్చుకుని ప్రాణానికి తెగించి పోరాడుతూ నేల మీద పడి పొరలసాగారు. ఇద్దరూ ఒకరినొకరు బాత్తున్నారు. సుమన్ కంటి మీద దెబ్బ తగిలి నల్లగా కమిలి వాచింది. ప్రజ్ఞ తల అదిరి ముక్కు వెంట రక్తం కారసాగింది. నేల మీద పడి ఒకరిని ఒకరు చితకపాతుకుంటుంటే చుట్టూ చేరిన టూరిస్టులు ఈలలు వేసి ఉత్సాహంగా చూడసాగారు. అప్పటికే ప్రజ్ఞ సుమన్ కంఠం పట్టుకుని నలుగుతోంది. నన్ను చంపకు ప్రజ్ఞ, బిలీవ్ మీ, ఐ లవ్ యూ అనేశాడు దండం పెడుతూ. ఆ మాట వినగానే ప్రజ్ఞ మంత్రజల్లం చెరిన మనిషిలా పూనకం దిగిపోయి మామూలుగా అయింది. మైకం తగ్గిన మనిషిలా ఆశ్చర్యంగా క్రిందపడిన సుమన్ను చూసింది. ప్రజ్ఞ ప్లీజ్ అంటున్నాడు అతను. ప్రజ్ఞకు తెప్పలు తిన్న అతని ముఖం చూస్తుంటే పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. చప్పున వంగి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. సారీ సుమన్ అంది. ఈలలు ఎక్కువయ్యాయి. సుమన్ కూడా తెలివి వచ్చిన వాళ్ల చుట్టూ చూశాడు. చుట్టూ జనం వినోద కార్యక్రమం చూస్తున్నట్లుగా దడికట్టారు. ప్రజ్ఞ సిగ్గుతో పక్కకి జరిగి మోకాళ్ళ మీదకి తలదించేసుకుంది. సుమన్ కమాన్ లెటస్ గో అంటూ ప్రజ్ఞ భుజం మీద అన్యాయంగా చెయ్యి వేశాడు. అతని చుట్టూ ఉన్నవారిని కోపంగా కలిగి చూశాడు. మేం కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అదే మా ఇష్టం. మీరేంటి చోద్యం చూస్తున్నారు? మీకు పని లేదా అని కసురుతున్నట్లా ఉందా ఆ చూపు. అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు బట్టలకి అంటుకున్న దుమ్ము తులిపేసుకున్నారు. సుమన్ చెంపలంతా పిల్లిగీరినట్లు గాట్లు పడి రక్తం చిమ్ముతోంది. ప్రజ్ఞ కాళ్ళెత్తి నిలబడి అతని చెంపల్ని నోటితో తాకి ఐఎమ్ రియల్లీ సారీ సుమన్ అంది. ప్రజ్ఞ ఆ రథం ఆపమని సైగ చేసింది. సుమన్ తల అడ్డంగా తిప్పాడు. నువ్వు ఉయ్యాల్లో ఊగుదామన్నావుగా పదా అన్నాడు. వద్దు, రథమే ఎక్కుదామంది ప్రజ్ఞ గట్టి. ఉయ్యాలా అని చెప్పారా అన్నాడు అతడు కళ్ళెర చేస్తూ.
మళ్ళీ నాతో పోట్లాడుతున్నావా? ప్రజ్ఞ వేలు చూపించింది. నువ్వే ఆ పని చేస్తున్నావు అతను అన్నాడు. ఉయ్యాలా అని చెప్పానా అన్నాడు అతను కల్లెర చేస్తూ. మళ్ళీ నాతో పోట్లాడుతున్నావా? ప్రజ్ఞ వేలు చూపించింది. నువ్వే ఆ పని చేస్తున్నావు అతను అన్నాడు. ఇద్దరూ పళ్ళు బిగించి సీరియస్గా చూసుకున్నారు. వెంటనే ఫక్కు నవ్వేశారు. మనం పోట్లాడుకుంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయి అంది ప్రజ్ఞ. అవును, అందుకే పోట్లాడుకోవద్దు అన్నాడు సుమన్. ఒకరు చెప్పినట్టు ఒకరు విందామంది. ఓకే, ఒక పని చేద్దాం, ఒకసారి నీ ఇష్టం ఒకసారి నా ఇష్టం, అలా టర్న్ తీసుకుందాం అన్నాడు. అది బెస్ట్ అంది. అప్పుడు ఎవరితో మొదలు పెట్టాలి టర్న్ అని అడిగాడు. నేను అంది. ఊహు, టాస్ వేద్దాం. అతను జేబులో నుంచి రూపాయి నాణెం తీసి ఎగరవేశాడు. అది ఎగిరి వెళ్ళి రథం పట్టు వస్త్రాల్లో చిక్కుకుపోయింది. ఇద్దరూ పిక్కమొహాలతో ముఖాలు చూసుకున్నారు. ఓకే, రథం మీద వెళ్ళి పడింది కదా, రథమే మన ఇద్దరి చాయిస్ అంది ప్రజ్ఞ. పదా అన్నాడు సుమన్. ఇద్దరూ రథం ఎక్కి చిన్న ఊరులా ఉన్న ప్రదేశం అంతా తిరుగుతున్నారు. అక్కడ ఒక చోట అచ్చు పల్లెటూరులా మట్టి అరుగులున్నాయి. బండికాడి కిందకి దించి ఉంది. పొయ్యి మీద టీ చేస్తున్నారు. మట్టి ముంతలతో టీ ఇస్తున్నారు. బాదం ఆకుల్లో వడలు పూరీలు ఇస్తున్నారు. అంతా ఫక్తు పల్లెటూరి వాతావరణం. సుమన్ ప్రజ్ఞ అక్కడ కూర్చుని టీ తాగుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారక్కడ. సుమన్ టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. భారతి ఏం చేస్తోందో, భారతితో పరిచయం స్నేహం ఒక అందమైన పాల వెన్నెలలో పాడుకుంటున్నట్లు హాయిగా మనోహరంగా ఉంది. ప్రజ్ఞతో పరిచయం కొద్దీ అయినా ఎంత చనువు హఠాత్తుగా పెరిగిపోయింది. పరస్పర శరీర ఆకర్షణ విద్యుత్ తరంగంలా వివసులు చేస్తోంది. ప్రజ్ఞ తన జుట్టుపట్టి లాగటం అనేదే తను ఊహించలేని విషయం. ఆమెను చిత్తుగా తన్ని ఆమె చేసిన పనికి దండన విధించాడు. అయినా ప్రజ్ఞ తప్పు చేసిందనిపిస్తోందే తప్ప తనని అవమానం చేసినట్లు అనిపించడం లేదు. ప్రజ్ఞలో ఇంత క్రితం జరిగిన కొట్లాటలో కూడా ఏదో థ్రిల్. భారతితో అలాంటి పరిస్థితి ఎప్పుడూ కల్లో కూడా ఊహించడు. తనకి ఆమె అంటే పడిచచ్చేంత ఇష్టమని ఎంత చెప్పినా ఆమెలో చలనం ఉండదు, చిరునవ్వుతో వింటుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత, ఏదో విశిష్టత తనని దూరంగానే ఉంచుతుంది. తను కోరుకున్న సాహసాలు ప్రజ్ఞ దగ్గర చేసినంత సులువుగా ఆమె దగ్గర చేయలేకపోయిన సంగతి గుర్తుకొస్తోంది. భారతి ఏమనుకుంటోంది? ఆమెతో కలిసి వచ్చి ఆమెను వదిలి ఇలా రావటం తను ఆమెను అన్యాయం చేసినట్టు కాదా? తనకి భారతి అంటే చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టంలో గౌరవం కూడా ఉంది. ఆ గౌరవమే తనని అనుకున్న చనువు తీసుకోనేకుండా దూరంగా ఉంచేసింది. ప్రజ్ఞ స్టీమర్లో పరిచయం అయిన క్షణం నుంచి తనని ఒక మోహపు తరకు అమ్మేసింది. అది వలలా తన బిగించేసింది. ప్రజ్ఞ కవ్వింపులు అలకలు అతని ఉత్సాహానికి తీటుగా ఉన్నాయి. అవి సరిజోడి అనిపిస్తున్నాయి. సుమన్ మనసు భారతి పట్ల తను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాననే మదనతో ఉదాసీనమైంది. ఛీ, నేను ఒట్టి స్వార్థపరుడిని, నా ఆనందమే నాకు ముఖ్యం. ఇదివరలా ఎంతమంది ఆడపిల్లలు పరిచయం అయ్యారు, తను అవలీలగా వదిలేశాడు. తనని వాళ్ళు గుర్తులేరు, తనకి వాళ్ళు గుర్తులేరు. భారతి అలా కాకుండా తన అంతరాత్మను నిలదీస్తోంది. ఆమెతో నా ఎంగేజ్మెంట్ చాలా తొందరపాటు అని అతనికి అర్థమైపోతోంది. కానీ అతనిలో ఆమె అంటే ఉన్న ఇష్టం అతని నిజాయితీని నిలదీస్తోంది. ప్రజ్ఞ కూడా ఆలోచిస్తోంది. ఆ రథంలో వెళ్తుంటే అదేదో విఠలాచార్య సినిమాలా ఉంది. ప్రజ్ఞకి సుమన్ ప్రక్కన అతని చెయ్యి పట్టుకుని అలా కూర్చోవటం ఎంతో ఆనందంగా ఉంది. క్షణం క్రితం సుమన్ తన్ని చచ్చేట్టు బాదాడు. జీవితంలో ఏనాడు ఎవరి చేత ఒక్క చిన్న దెబ్బతిరని ప్రజ్ఞ ఒళ్ళు హూనమైపోయిన మాట నిజమే. కానీ సుమన్ ఐ లవ్ యూ అనటంతో ఆ బాధంతా గాలికి ఎగిరిపోయింది. సుమన్ తనని ఊరికే కొట్టలేదుగా, తనని జుట్టు పట్టుకుని గట్టిగా లాగినట్లు లాగితే కొట్టాడు. మరి పావ చిన్నప్పటి నుంచి అతని క్రాఫ్ అలా లాగుతున్నా ఎందుకు ఊరుకున్నాడు? తిరిగి నన్ను ఎందుకు కొట్టలేదు? కారణం ఏమిటి? తనంటే బావకు అంత ఇష్టమా? అంతగా తనని ఇష్టపడే ఆ భావన వదిలేసొచ్చి ఈ సుమన్తో తిరుగుతూ అన్యాయం చేస్తోందా? లేదు లేదు, బావ మంచివాడు, అందులో ఏ సందేహం లేదు. చిన్నప్పటి నుంచి తను చేసే అల్లరి భరించేవాడు. ప్రజ్ఞకి ఎందుకో ఒళ్ళు మండసాగింది. అదే అసలు బావ చేసిన తప్పు. బావ ఎదురు తిరగకపోవటం డాడీది కూడా తప్పే. ఒక్క చెంపదెప్పతో సుమన్ నోటితో ఈ తప్పు అప్పుల గురించి ఏమీ చెప్పకుండానే మనసంతా తనకంతా అర్థమైపోయింది. బావ కనిపించగానే చెప్పేయాలి. ప్రజ్ఞకి చాలా బాధగా అనిపిస్తోంది. ఉదయం కూడా బావని అన్యాయంగా నిందించింది తను. బావ మంచివాడు, దేవుడిలా పలకడు ఉలకడు. ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు, సాక్షాత్తు ఆ దేవుడే కావచ్చు, కానీ ఎప్పుడూ బావ దగ్గర ఏనాడు ఎరగని థ్రిల్ సుమన్ ఈ కొద్ది గంటల్లో చూపించాడు. సుమన్తో ప్రతిక్షణం ఎంత థ్రిల్గా ఉంది. అతను పాట పాడుకున్న
కొట్టినా ఏడిపించినా అది తనకి అద్భుతంగానే ఉంది. ప్రజ్ఞ మనసులో మాటిమాటికి అరవింద్ రూపమే ప్రత్యక్షమవుతోంది. ప్రజ్ఞ మనసులోనే చేతులు జోడించింది. బావా వెళ్ళిపో బావా, ప్లీజ్ నా మనసులో నుంచి వెళ్ళిపో. అలా ఎదురుగా నిలబడి నన్ను నిలదీయకు, నీకు దండం పెడతాను. ఇన్నాళ్ళు మీరు నన్ను మనిషిగా చూడలేరు, చాలా కృత్రిమ వాతావరణంలో పెంచారు నన్ను. సుమన్ ఒక్కసారిగా నన్ను ఈ ప్రపంచంలో నుంచి తెచ్చి ఈ ప్రపంచంలోకి పడేశాడు అనుకోసాగింది. ఏమిటి అలా తల తిప్పేస్తున్నావు? సుమన్ అడిగాడు. ప్రజ్ఞ అతని భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఏం లేదు అంది. ప్రొద్దుట మనం భారతి గదిలో మంచం మీద ఇంకో అమ్మాయిని చూశాం. ఆ అమ్మాయి ఎవరు అన్నాడు సుమన్. నాకేం తెలుసు, నీకే తెలియాలి అంది ప్రజ్ఞ.